రైకలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుకున్నాం. ఇక్కడ కొల్లేరు గ్రామాల సమస్యలు, నీటి ఎద్దడి వంటి అంశాలు కనిపిస్తాయి. లోపలికి వెళ్దాం, నియోజకవర్గ ప్రజలతో మాట్లాడదాం, ఇక్కడ ఉన్న సమస్యలు, క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎకరాల్లో విస్తరించిన ఈ కొల్లేరు అభయారణ్యం ఈ నియోజకవర్గానికి ప్రత్యేక ఆకర్షణ. అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరులోంచి కొంత భాగాన్ని విడిగా తయారు చేసి దీన్ని పక్షుల ఆవాసంగా మలిచారు. పెలికాన్, స్పాటెడ్ స్టార్ వంటి విదేశీ వలస పక్షులకు ఇది అడ్డాగా మారింది. పెంచుకల్ల మర్రులో పెద్దింట్లమ్మ వారధి మీద ఉన్నాము. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కొల్లేరు గ్రామాల్లోకి మనం చూసుకున్నట్టు లోపలికి వెళ్ళడానికి వీళ్ళకి రవాణా సదుపాయాలు లేకపోవడమే కాదు, రహదారి కనెక్టివిటీ కూడా లేదు. మనం చూస్తున్న ఈ బ్రిడ్జ్ గ్రామస్తులు వాళ్ళ సొంత డబ్బులతోటి వేయించుకున్న బ్రిడ్జ్. ఈ గతం నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పూర్తి స్థాయి బ్రిడ్జ్ నిర్మాణం కోసం హామీలు ఉన్నప్పుడు కూడా అమలు చేయట్లేదు. చెప్పండి, అసలు ఇక్కడ గత ఎన్నికల సమయంలో ఏం హామీ ఇచ్చారు మీకు? గత ఎన్నికల్లో సారు మాకు 7,500 ఎకరాలు పట్టాలు ఇస్తానని, ఇప్పటి నుంచి అది చాలా కాలం నుంచి మాకు ఆశ పెట్టుకుంటూ వస్తున్నారు. అదిగో వచ్చేసింది, ఇదిగో వచ్చేసింది అంటున్నారు. అది ఇంతవరకు మాకేమీ నెరవేరలేదు. అందు కాబట్టి దాని గురించి దయచేసి ప్రభుత్వాలు తొందరగా, మరి రాబోయే ప్రభుత్వం ఎవరైతే వస్తారో వారు బ్రిడ్జ్ పరిస్థితి ఏంటి, ఇది మీరు గ్రామస్తులందరూ ఐక్యతతో మా గ్రామస్తులుగా మేము వేసుకున్న రహదారండి. మేము 10 మందిలో జనంలో కలవాలంటే మా ఇదే రహదారి, వేరే గత్యంతరం లేదు. మేము లోపల నుంచి అట్టడుగు నుంచి రావాలంటే మాకు ఇదే దారి. అందు కాబట్టి ప్రభుత్వానికి ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటున్నాం ఈ బ్రిడ్జి గురించి. ఇంతవరకు అదిగో ఇదిగో అని అంటారే, కాలయాపం చేసుకుంటూ వస్తున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మా కాలయాపం చేసుకుంటూనే వచ్చారు తప్ప మాకు ఇంతవరకు నెరవేర్చింది ఏమి లేదు. కొల్లేటి కోట గ్రామంలో ఉన్నాము. ఇవన్నీ కట్టడి గ్రామాలు అంటారు. ఈ గ్రామాల్లో ఉన్న సమస్యలు ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదాము. ఏంటంటే ప్రాథమికంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అసలు? మాది కొల్లేటి కోట అమ్మ, పెద్దిళ్ళం గుడి ఆవరణ. ఇక్కడ చాలా బెల్ట్ గ్రామాలన్నీ కొల్లేటి సమస్యల కోసం మేము ఇక్కడ ఇలాగే ఎప్పుడు తరతరాల బట్టి, అంటే మా వాళ్ళు కాకుండా మా వెనకబడిన తరగతుల వాళ్ళు, అంటే మా తాత ముత్తాతలు, వాళ్ళ తాతలు తాతలు కూడా అక్కడి నుంచి ఇక్కడ బతుకుతూనే ఉన్నాం. కానీ ఇక్కడ మాకు ఈ రోడ్ల సౌకర్యం అని ఇటువంటి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఫారెస్ట్ వాళ్ళు మాకు ఏదో 5 కాంటూర్ నుంచి 3 కాంటూర్ వరకు కుదింతామని చెప్పి ఆడు ఏదో మేము బతకటానికి మంచి మార్గాల్లో పడతాం, చదువులు పిల్లలకి దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడి నుంచి వైద్యం చేసుకోవటం ఇవన్నీ కూడా లేకుండా ఇక్కడే మాకు అన్ని సౌకర్యాలు ఉన్నతాధికారులు కల్పిస్తారని చెప్పి ఎంతో ఆశతో చూసాం. కానీ ఆ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఏ సౌకర్యం లేకపోతే మళ్ళా ఈ ఫారెస్ట్ అధికారులు వచ్చి మమ్మల్ని ఈ జులుం చేస్తున్నారు మా మీద. ఏదైనా సరే మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి 3వ కాంట్రాక్ట్ కుదిస్తే మేము చాలా సుఖపడతాము. దానికోసమని మేము ఫైట్ చేస్తున్నాం, రమణ గారిని గెలిపించడానికి వస్తున్నాం మేము. దానికోసం గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టున్నారు కాంటూర్ సమస్యను పరిష్కరిస్తాము అనేది, ఇది ఇంతవరకు వచ్చింది అసలు? అవును అమ్మ, నా పేరు కొల్లి రాంబాబు. ఇక్కడ పర్యావరణం ముఖ్యం, పర్యావరణం కూడా కావాలి. 1977లో కొల్లేటి కోటలో చెరువులు తవ్వబోతి పోలీసు వారిని దగ్గర పెట్టి ఎల్ఎంబి బ్యాంకులు 17,000 రూపాయలు లోన్ ఇప్పించి వాళ్ళు తవ్వపోతి కేసులు పెట్టారు. ఇవాళ తవ్వితే చెరువు మీద చెరువులోకి వెళ్తే వాళ్ళు ఆ కేసులు పెట్టి లోపలేస్తున్నారు. ఇవాళ రోడ్డు మాకు ఆలపాటి నుంచి కొల్లేటి కోట వచ్చే రోడ్డు గ్రావెల్ రోడ్డు భద్రకొట్టేసి మా రేంజ్ ఆఫీసర్. సమస్యలు ఎలా ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ సమస్యలు అంటే ప్రత్యేకంగా వంతెన ఒకటి దారి లేదమ్మా, వంతెన ఒకటి అవుతుంది, ఏదన్నా వచ్చే ప్యాసింజర్కి రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయంటే మొన్న ఏదో రోడ్డు వేస్తున్నారు. రోడ్డు వేసిన పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మొత్తం రోడ్డు ఆపేయించారు. వచ్చే ప్రయాణికులకు బాగా ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడ అమ్మవారి గుడికి వచ్చినా, కొల్లేటి సరస్సు చూడడానికి వచ్చినా, దేనికంటూ కానీ ఇక్కడ ప్రజలకు కూడా ఇప్పుడు బయటకు వెళ్ళాలన్నా, చదువుకునే పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఎవరన్నా బయటకు వెళ్ళాలన్నా రోడ్డు ఇబ్బంది బాగా ఉంది. ఆ రోడ్లు పనులు కూడా చేసుకొని అవడం లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు. అంటే డెవలప్మెంట్ యాంగిల్లో మీకు ఏమేమి వచ్చాయి ఇక్కడ? మాకు వంతులు వచ్చిందమ్మా, కొల్లేటి కోటకు హాస్పిటల్ వచ్చింది,
టూరిజం నుంచి 1 కోటి రూపాయలు మా పెద్దలమ్మ టెంపుల్కి వచ్చింది. మా పంచాయతీకే 30 కోట్ల రూపాయలు వచ్చిందమ్మ మా పంచాయతీకి. మా కాలనీ శ్రీనివాస్ గారు వచ్చి కొంచెం అభివృద్ధి బాగానే ఉంది. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయండి ఇక్కడ, ఏ పార్టీలు బలబలాలు ఎలా ఉన్నాయి? ఎవరు వచ్చినా మాకు రోడ్ల నిబంధనలు కాస్త శుభ్రంగా జరిగితే బాగుంటుందండి. రోడ్లు అసలు మరి ఈ రేంజర్ ఆఫీసర్ వచ్చిన తర్వాత గళ్ళు కొట్టేటువంటి ఆ రోడ్డు అటువంటివి లేకుండా కదా అంతా మాకు శుభ్రంగా. ఈ పొలిటికల్ లీడర్స్ వస్తున్నారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళు అభివృద్ధి చేయాలన్నారు కానీ ఫారెస్ట్ వాళ్ళు అడ్డుపడుతున్నారు. అది కొంచెం ఇబ్బంది తొలగిస్తే మేము అంత చూపడతాం. గ్రామాల్లో పందిరిపల్లి గూడెం ఒకటి, ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళ సమస్యలకు సంబంధించి. అమ్మా ఏం సమస్యలు ఉన్నాయి మీకు? ఇక్కడ వాటర్ ఎక్కువ సమస్య అండి. అసలు సాల్ట్ వాటర్, మంచినీళ్ళు అంటే లేవు, ఉప్పు నీళ్ళే అండి. తాగటానికి కొనుక్కోవాలండి, ఆఖరి నుంచి వస్తాయి నీళ్ళు. ఆ నీళ్ళు 30 రూపాయలు, 50 రూపాయలు, 35 లీటర్ల టిన్ను అయ్యే జీవనోపాయం అండి. ఏనాడు నుంచో చెరువులు కొట్టేసి కొట్టుకోతం కూడా అంతే అండి, కొట్టేసుకోవడం అంతే అండి. ఇప్పుడు ఎండాకాలం అని చెప్పి మీకు మీకు నీటి సమస్య ఉందా, లేకపోతే 300 రోజులు 324 రోజులు కూడా అండి వాటర్ సమస్య? అబ్బో చాలా ప్రాబ్లం అండి. అసలు ఇప్పుడు వేసాకాలం వర్షాకాలం అని లేదండి, ఎప్పుడూ వాటర్ కొనుక్కుంటాం. ఇక్కడ మీరు బోర్లు వేసుకోవచ్చా, నీళ్ళు వస్తాయా? బోర్లు వేసుకుంటే ఉప్పు బాగా సాల్ట్ అండి, ఉప్పు పండుపద్దండి, బాగా ఉప్పు పండుపద్దే. అందుకే ఆ ఉప్పు నీళ్ళు ఎందుకని బోర్లు కూడా అలా వదిలేశారండి. ఆ బోర్లు వేసిన 80 కూడా తినేసినాయండి ఉప్పు వాటర్కి. సమస్యలు ఏమైనా పరిష్కారం అయ్యా, మీ ఎమ్మెల్యే మీ దగ్గరకు వస్తుంటారా, మీ సమస్యలు ఏమైనా విన్నారా, పరిష్కారం చే ప్రయత్నం చేశారా? వస్తున్నాయి కొంచెం కొద్దిగా డెవలప్ కొద్దిగా అయిందండి. ఇంకా డెవలప్ అవ్వాలనేది మాకు కోరిక అండి. ఇంకా బాగానే ఉందండి. మీకు వైద్యం కావాలన్నా, చదువు కోసం అంటే కాలేజీలు ఏమైనా ఇటువైపు ఉన్నాయా, లేకపోతే మీరు ఏ పనులు కావాలన్నా ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, ఎంత దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది? మాకు కైకలూరు వెళ్ళాలండి, ఏది ప్రతిదానికి కైకలూరు వెళ్ళాలి. కైకలూరు మా నియోజకవర్గం కైకలూరు. ఈ కైకలూరు ఏదైనా హాస్పిటల్ నొప్పి వచ్చినా ఏ వచ్చినా చిన్న హాస్పిటల్ ఉందండి ఇక్కడ. ఇక్కడ 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 కాకపోతే కైకలూరు వెళ్ళవలసిందండి. మీరు చెప్పండి ఏం చేస్తుంటారమ్మా? నేను 10th వరకు చదివానండి. 10th దాటిన తర్వాత స్తోమత లేక మానిపించేశారండి. ఇలా ప్రతి 200 మందిలో 10th వరకు అందరూ చదువుతారండి. హై స్కూల్ ఉందండి ఇక్కడే 2 కిలోమీటర్ దూరంలో, మా గ్రామానికి సంబంధించింది. 10th దాటి నుంచి అందరూ పనికిపోతారండి. 100లో 10% మాత్రమే కాలేజీకి, కొంతమంది రైతులు సన్నకారు రైతులు ఉన్నారండి, ఎగర 2 ఎకరాలు, వాళ్ళ పిల్లలు మాత్రమే చదువుకోవడానికి వెళ్తారండి. కన్నా మాలంటారు అందరూ పనికిపోవడం అండి. ఎందుకని అంటే చదువు కాలేజీలు అందుబాటులో లేకనా, లేకపోతే చదువుకునే స్తోమత లేకున్నా ఏంటి? స్తోమత లేదండి మెయిన్, ఎందుకంటే చదివితే స్తోమత ఇంట్లో ఎవరికి లేదండి. చెరువులు మొత్తం కొట్టేశారు కదండి, కొట్టేసిన నుంచి మాకు పొలాలు లేవండి. కొట్టేసిన చెరువుల్లో ఆ చేప గేప పట్టుకుంటే ఎంతవరకు అండి అది పొట్టగడుపుకి సరిపోతుంది. అందువల్ల తల్లిదండ్రులతో పాటు మేము కూడా పనికెళ్ళిపోతామండి. ఉన్న 2000 గడప అండి మాది, 2000 గడపలో 1200 గడప ఖాళీ అండి. ఇప్పుడు ఊరు మొత్తం బయటకు వెళ్ళిపోయారండి, ఆటాడతారు అక్కడ డ్యాములో పెద్ద పెద్ద సీట్లు ఉంటారండి, వాళ్ళు తీసుకెళ్తారండి ఒక 30 మంది 40 మంది. అట్లా మొత్తం ఈ ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది. దగ్గర నుంచి ఏమైనా పథకాలు ఏమైనా లబ్ధి ఏమైనా చేకూరుతుందా? జరగలేదండి. అసలు 2006లో చెరువులు కొట్టేసిన కానీ ఇంతవరకు మాకు ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి దొరకలేదండి. అప్పుడే ఒకసారి 25 కాడికి ప్యాకేజ్ ఇచ్చారండి, ఇంకంతేనండి. అప్పటి నుంచి మాకు ఏ లబ్ధి ఏం పొందలేదండి. అంటే నాయకులు వచ్చి ఇక్కడున్న ప్రజల సమస్యలు ఏంటి పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవరన్నా? చేస్తున్నారండి. ఇక్కడ మాకు బ్రిడ్జి వంతున ఒకటి కట్టిస్తున్నారు, అలాగే హాస్పిటల్లో ఒకటి తయారవుతుంది, మళ్ళీ రోడ్లు ఆరంభి రోడ్లు వేసారు, ఇంకా పసుపు కుంకుమ డబ్బులు వేసినాయి. ప్రభుత్వం పనులు బాగానే ఉన్నాయి. సో ఎన్నికల టైంలో నాయకులు వస్తూ ఉంటారు, ఎలా ఉంది ఇక్కడ వాతావరణం రాజకీయంగా? రాజకీయంగా ఉంటుంది, అటు ఇటు వస్తున్నారు. మాకు ఎటైతే మంచి నాయకుడు కావాలో అటు వేస్తా. టౌన్లో ఉన్నాము, ఇక్కడ స్థానికులతో మాట్లాడదాం. ఏం చేస్తుంటారండి మీరు? వ్యవసాయం. గిట్టుబాటు అవుతుందా, ఏం పండిస్తారు? వరేనమ్మా, నేను గిట్టుబాటు లేదు, అది మద్దతు ధర లేదు, అతివృష్టి అనవృష్టి లాగా ఉంది వ్యవసాయం. రైతులకు ప్రభుత్వం దగ్గర నుంచి సహకారం ఎంతవరకు వస్తుంది? రైతు రుణమాఫీలు అవన్నీ పెడుతున్నారు కదా అయ్యా, వాళ్ళ మాటల వరకే పరిమితమైనవి, ఏదీ లేదు. అవి వచ్చినా ఉన్నవాడికి, మధ్యతరగతి రైతుకి ఎవరికి లేదు. చెప్పుల పని ఎంతకాలం నుంచి వస్తున్నారు? 10 సంవత్సరాలు అవుతుందండి. ఇలాగ 300 రూపాయలు సంపాదిస్తామండి. నాకు 2 పిల్లలు ఉన్నారండి, ఆడపిల్లలండి. ఆడపిల్లల్ని పెంచుకోవడానికి నాకు చాలా కష్టంగా ఉంటుందండి. నాకు గవర్నమెంట్ సాయం ఏది లేదండి. నాకు
ఇంతకుముందు నాకు ఒక కాలు ఇరిగిందండి లెఫ్ట్ సైడ్, నేను ఆయన వికలంగిగా ఉంటున్నానండి. ఈ రోడ్లు వేసుకోవడం వల్ల కొంచెం ఏంటంటే కొంచెం పర్వాలేదండి, బాగానే తిరుగుతున్నాను. నాకు గవర్నమెంట్ సాయం వస్తుంది అనుకుంటే నాకు కనీసం పింఛన్ కూడా రావట్లేదండి. నేను దాన్ని బట్టి కొద్దిగా బాధపడుతున్నానండి. ఇప్పుడు మాకు సమస్య ఏంటంటే ఎక్కువ కైకలూరు నియోజకవర్గంలో ఎక్కువ మంచినీళ్ళు అనమాట, ఎక్కువ సమస్య ఎక్కువ ఉన్నదండి. మంచినీళ్ళు వదలకపోవడం వల్ల బురద నీళ్ళు కూడా మేము తాగే స్థితికి వచ్చామండి. దానివల్ల నాకైతే కొంచెం గుండెలోనూ నాకు ప్రాబ్లం కూడా వచ్చిందండి. వస్తే నేను అప్పుడు ఏలూరు హాస్పిటల్కి వెళ్ళి నేను చూపించుకొని మళ్ళీ మీకులాగా ఈ చిన్న ఉపాధి పనుల మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి పనిముట్ల సహకారం కింద సహాయం కింద కొంత డబ్బులు ఇచ్చినట్టు ఉంది ప్రభుత్వం, ఆ సహకారం ఏమి అందలేదా? నాకు ఏ మాత్రం కూడా అందలేదండి. రాజకీయంగా ఎలా ఉంది, ఏ పార్టీ వస్తుంది అనిపిస్తుంది మీకు, ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే ఇక్కడ మట్టుగా ఇక్కడ కైకలూరు నియోజకవర్గంలో ఎక్కువ మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మాకు నమ్మకంగా ఉందండి. ఏం చేస్తుంటావు? మా వృత్తి వచ్చి వ్యవసాయం. అంటే ఇప్పుడు ఈ ప్రాంతాల్లో నేను తిరిగినప్పుడు చాలా మంది పిల్లలు 10వ తరగతి వరకే చదువుకున్నారు, ఎక్కువ హైయర్ స్టడీస్ ఎందుకు చదవట్లేదు? 10th కంప్లీట్ అయిన తర్వాత ఇక చాలా మంది మానేస్తున్నారు, ఇక వృత్తి పనులే చేసుకుంటున్నారు. ఇక చెరువుల పెంపకం, చేపల పెంపకమే ఎక్కువ. ఈ ఏరియా మొత్తం 44 గ్రామాలు ఉన్నాయి. 44 గ్రామాలకిను చేపలు పట్టడం, చేపలు వేటాడడం, చేపల చెరువులు చేసుకోవడమే ఎక్కువ. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? ప్రభుత్వం పర్లేదండి, ఈ ఏడాది బాగానే ఉందని పర్లేదు. కైకలూరు అసెంబ్లీ సెగ్మెంట్లో పోల్ యాత్ర విశేషాలు, మరో నియోజకవర్గంలో మరో పోల్ యాత్రతో మళ్ళీ కలుసుకుందాం.